శ్రీ భద్రకాళీదేవి జ్యోతిష్యాలయం, దక్షిణ భారత ప్రసిద్ధ జ్యోతిష్యులు పండిత్ విజయార్జున గురుజీ. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం చెప్తే మీ యొక్క సమస్యకు పరిష్కారం తెలుపబడును. 9 గంటల్లో మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఫోన్ నంబర్ 9808257 89. పాతకాలంలోని రోజుల్లో ఎక్కడైనా కుష్ఠరోగులు ఉన్నారు అంటే ఆ చుట్టుపక్కల కనీసం 1 కిలోమీటర్ దూరం వరకు ఎవ్వరూ కూడా వెళ్లేవారు కాదు. ఇప్పుడు మనం చెప్పుకుంటోంది అలాంటి సమయం. అయితే ఊరి చివర ఎక్కడో ఒక చిన్న పూరి గుడిసెలో రోధిస్తూ ఆ దేవుణ్ణి వేడుకుంటున్న ఒక వృద్ధ జంటను బ్రహ్మంగారు బ్రతికించారు. మరి ఆయన ఎలా బ్రతికించారు? మరణం తర్వాత మనిషి ఏమవుతున్నాడు? అసలు బ్రహ్మంగారు మరణం గురించి, మరణం తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాలను పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి శిష్యుడైన సిద్ధయ్యతో ఆ స్వామి ఏం చెప్పారు, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు మీకు మదక చిన్న రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే విషయం మొత్తం అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఒకరోజు రాత్రి సమయాన స్వామివారు మరియు అతని శిష్యులు గాఢ నిద్రలో ఉన్నారు. అయితే వారికి ఊరికి దూరంలో కొన్ని మాటలు వినపడుతూ ఉన్నాయి. అందులో ఆ మాటలలో చాలా చాలా విపరీతమైన బాధ అనేది వినిపిస్తూ ఉంది బ్రహ్మేంద్ర స్వామికి. ఆ బాధ ఎలా ఉందంటే, మనం ఎందుకు ఇంత కష్టం, ఇంత దుఃఖం అనుభవించాల్సి వస్తోంది? దేవుడు మనకెందుకు ఇంతటి బాధనిచ్చాడు? త్వరగా ఆయన దగ్గరకు మనల్ని తీసుకెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి ఆ మాటలలో బాధ, ఆర్తనాదం వీరబ్రహ్మేంద్ర స్వామికి వినబడుతోంది. దేవుడా, ఎక్కడున్నావు స్వామి? ఎందుకు మాకు ఈ కష్టాలు, ఈ బాధలు మేము భరించలేకున్నామని దేవుణ్ణి వేడుకుంటూ భయంకరమైనటువంటి రోదనలు అనుభవిస్తూ ఉన్నారు ఒక పేద వృద్ధ భార్యాభర్తలు. అయితే స్వామివారు వారి దివ్యశక్తులతో అదంతా కూడా ఆయన చూస్తూ ఉన్నారు. అలా అంతా చూసిన తర్వాత ఒక్కసారిగా దిగ్గున నిద్రలేచారు వీరబ్రహ్మేంద్ర స్వామి. అయితే స్వామివారి లేవటం గమనించిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రియ శిష్యుడైనటువంటి సిద్ధయ్య స్వాముల వారు ఆ స్వామివారు లేచింది చూసి, స్వామి ఏమైంది, ఇంత దిగ్గున నిద్రలేచారు అని ప్రశ్నించారు. అందుకు స్వాముల వారు, సిద్ధ, నిద్ర పట్టట్లేదు నాయనా, చాలా బాధగా ఉంది అని అన్నారు. అందుకు సిద్ధయ్య, స్వామి మీకు బాధ, అంతటి బాధ, అంతటి కష్టం మీకేమొచ్చింది స్వామి అని అడిగాడు. ఎవరో బాధను అనుభవిస్తూ నన్ను తలుచుకుంటున్నట్లు, నన్ను పిలుస్తున్నట్లు అనిపిస్తోంది సిద్ధ అని చెప్పని అన్నారు. వెళ్ళి ఒక్కసారి వారిని పలకరించి వద్దామా అన్నారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అందుకు సిద్ధయ్య, స్వామి ఇప్పుడు సమయం అర్ధరాత్రి అయ్యింది, అత్యంత భయంకరమైనటువంటి చీకటి. ఈ సమయంలో ఆ ఆర్తనాదాలు చేస్తున్న వ్యక్తులు ఎవరో మనం ఎలా వెతికి పట్టుకోగలం అని అన్నారు. అందుకు స్వామి, సిద్ధ, మనం ఇప్పుడు మాత్రమే చీకటి గురించి ఆలోచిస్తున్నాం, తెల్లారితే మళ్లీ వెలుతురొస్తుంది. కానీ మనం ఒకవేళ ఇప్పుడు వెళ్ళకపోతే ఇద్దరు వృద్ధ దంపతులకు ఇక తెల్లవారదు, మరి మనతో పాటు వారు కూడా ఆ సూర్యుని వెలుగుని చూడాలి కదా అని చెప్పి అన్నారు. వెంటనే సిద్ధయ్య స్వామి, పదండి స్వామి అంటూ బయలువెళ్లారు. శిష్యులందరితో కలిసి స్వాముల వారు ఆ శబ్దం, ఆ మాటలు వినిపిస్తున్న మార్గం గుండా నడవడం మొదలుపెట్టారు. పొలాల మధ్యలో వెళ్తున్నారు పాములు. స్వాముల వారిని కాళ్లపైన తగులుతూ, కాళ్లకు తగులుతూ శిష్యుల కాళ్లకు మంట్రగబ్బలు, జర్రులు, తేళ్లు, పాములు ఇవన్నీ కూడా తాకుతూ వెళ్తున్నాయే కానీ వాళ్లనైతే ఏమీ చెయ్యట్లేదు. వీళ్ల కాళ్లపైన పాకుకుంటూ వెళుతున్నాయి కానీ ఏ విషపురుగు కూడా వారిని ఏమీ అనలేదు. అలా చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాక ఊరికి దూరాన ఒక చిన్న పూరి గుడిసె. ఆ గుడిసెలో ఇద్దరు వృద్ధులు. ఆ వృద్ధులలోని ఒక వ్యక్తి ఒక ముసలాయన. ఆయనకి కుష్ఠరోగం ఉంది. ఆ కుష్ఠరోగం రాగానే వారిని ఊరి నుండి బహిష్కరించేశారు ఊరి వాళ్లంతా. ఒకరిని ఒకరు వదలలేని పరిస్థితి. వారు కలిసి ఉంటూ ఒకరికొకరు కష్టసుఖాలు పంచుకుంటూ సేవలు చేసుకుంటూ అక్కడే జీవనం సాగిస్తున్నారు. అయితే ఆ అర్ధరాత్రి సమయాన స్వాముల వారు అక్కడికి చేరుకోగానే చంద్రుని కాంతి స్వామి మోముపై పడింది. ఆ చీకటిలో కూడా
స్వామివారి ముఖం చాలా తేజస్సుతో వెలిగిపోయింది. అలా స్వామివారిని చూసిన ముసలామే, స్వామి మీరు ఈ సమయంలో వచ్చారా మా కోసం అంటూ వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాళ్ల పైన పడింది. అప్పుడు స్వామివారు, మీరు పిలిస్తేనే కదా నేనొచ్చింది తల్లి అన్నారు. సరే స్వామి, ఇంత దూరం ఏ పని మీద వచ్చారు స్వామి అని చెప్పని అడిగింది ఆ వృద్ధ మహిళ. మీరు అనుభవిస్తున్న బాధకు నాకు నిద్ర పట్టట్లేదు తల్లి, అందుకే నాకు నిద్ర పట్టే మార్గం వెతుక్కుందామని వచ్చాను అంటారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు. మీకు నిద్ర పట్టాలంటే మేమేం చేయగలం నాయనా అని ఆ వృద్ధ మహిళ ప్రశ్నించింది. అందుకు స్వామివారు, మీ భర్త కుష్ఠరోగం నుండి కోలుకుంటే నాకు నిద్ర పడుతుంది తల్లి, ప్రశాంతంగా ఉంటుంది తల్లి అన్నారు. అందుకు ఆ మహిళ, ఏం చేయమంటావు నాయనా, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో తెలీదు, ఈ జన్మలో ఇలా అయిపోయాం, ఆ దేవుడు మమ్మల్ని త్వరగా తీసుకువెళ్ళిపోతే బావుండు అంటూ జీవితాన్ని గడుపుతున్నామని వెక్కి వెక్కి ఏడ్చింది ఆ మహిళ. ఆమెను ఓదార్చిన స్వామివారు ఆ కుష్ఠరోగిని తాకి పైనుంచి క్రింద వరకు నిమిరారు. వెంటనే ఆ ముసలాయనకు కుష్ఠరోగం మొత్తం కూడా పోయింది. చూస్తుండగానే ఆ వృద్ధుడు పూర్తి స్థాయి ఆరోగ్యవంతుడిగా మారిపోయారు. ఆ స్వామి దివ్యశక్తులు కళ్ళారా చూసిన ఆ వృద్ధులిద్దరూ కూడా స్వామి కాళ్లపైన పడ్డారు. ఆ రోజు నుంచి కూడా ఆ ఇద్దరు స్వామివారి భక్తులుగా మారిపోయారు. ఇక తరువాతి రోజున పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కడప నగరం గుండా పయనిస్తున్నారు. ఆయన పయనం అట్నుంచి వెళుతోందని ఆ నోట ఈ నోట కడప నవాబుకు చేరింది. వెంటనే ఆ నవాబు తన కోట నుండి బయలుదేరి స్వామివారికి ఎదురేగి సకల మర్యాదలతో వీరబ్రహ్మేంద్ర స్వామిని తన కోటకు రావాలని ఆహ్వానించారు. అందుకు స్వామి కూడా, సరే వస్తున్నాను పద అని వెళ్లారు. ఆ నవాబు తన కోటకు తీసుకెళ్లి స్వయంగా సకల మర్యాదలు చేసి స్వాముల వారిని, మీరు ఎన్ని దినాలు కావాలంటే అన్ని దినాలు ఇక్కడే ఉండొచ్చు స్వామి అని చెప్పి విన్నవించుకున్నాడు. అప్పుడు స్వాముల వారు, లేదు నాయనా, నేను లోక సంచారం చేయటం కోసం నా ప్రయాణాన్ని మొదలు పెట్టాను, అన్ని తీర్థయాత్రలు పూర్తి చేయాలని నేను నా ప్రయాణాన్ని ప్రారంభించాను, కాబట్టి మీ నివాసంలో ఉండడం కుదరదు అని చెప్పారు. అయితే అప్పటికే కడప నవాబు ఏర్పాటు చేసిన సభలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ప్రియ శిష్యుడైన సిద్ధయ్య స్వామి సలాం చేస్తే ఒక పెద్ద బండరాయి పగిలిన దృశ్యాన్ని చూశారు అందరూ. మరి స్వామివారి శిష్యులే ఇంత గొప్ప శక్తులతో ఉంటే ఇక స్వామివారికి ఎన్ని శక్తులుంటాయో అని చెప్పి ఆలోచన వచ్చింది నవాబు గారికి. స్వామివారి దివ్య శక్తులను తెలుసుకోవాలని ఆ నవాబు మనసులో అనుకుంటూ ఉండగానే స్వామివారు వెంటనే, నాయనా, నీ కోరికను నేను తప్పక నెరవేరుస్తాను అని చెప్పి అంటారు. ఇదేంటి, నేను మనసులో అనుకున్న కోరిక స్వామివారికి వెంటనే ఎలా తెలిసిపోయింది అని చెప్పని అనుకుంటాడు నవాబు. అయితే మరుసటి రోజు అంతా సభలో ఎదురు చూస్తున్నారు. నవాబు స్వయంగా వచ్చి స్వాముల వారిని తీసుకువెళ్లారు. అయితే సభలో స్వాముల వారికి బంగారు సింహాసనం వేయించారు. స్వాముల వారి పక్కనే నవాబు కూడా కూర్చున్నారు. స్వాముల వారి దివ్య శక్తి నుండి ఆయన చేసే మహిమను ఎలా పరీక్షించాలి, ఎలా అడగాలి అని చెప్పి నవాబు ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతలోనే స్వాముల వారు కల్పించుకుని, నువ్వు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో నిర్మోహమాటంగా అడుగు అంటారు. అప్పుడు ఆ నవాబు, స్వామి, నా దగ్గర ఒక సూటు గుర్రం ఉంది, అది మరో 2 నెలల్లో పిల్లను కంటుంది, అయితే అది మగబిడ్డను కంటుందా లేక ఆడబిడ్డను కంటుందా అని అంటాడు. అందుకు స్వామి వెంటనే ఆ గుర్రాన్ని సభకు తీసుకురమ్మని చెప్పారు. ఆ గుర్రాన్ని చూసి, అది మగబిడ్డ కంటుంది నాయనా అని చెప్పారు. ఆ పిల్ల గుర్రం రంగు తెలుపు, కాలికి ఒక నల్లని మచ్చ కూడా ఉంటుందని స్వామివారు చెప్పారు. అందుకు నవాబు, స్వామి, ఆ గుర్రం మరో 2 నెలల వరకు ప్రసవించదు, మరి ఎలా తెలుసుకోను స్వామి, ఈ కాలంలో ఎవరెప్పుడు ఉంటారు ఎవరెప్పుడు పోతారో తెలియదు కదా అన్నారు. అందుకు ఆ స్వామి ఆ గుర్రం చుట్టూ ఒక గుడ్డ కట్టించారు, అంటే ఒక పరదా లాంటిది, దాన్ని కడుపులో ఉన్న దానిని తీసి మీకు చూపిస్తాను చూడండి అన్నారు. అందుకు నవాబు, స్వామి, ఆ గుర్రాన్ని చంపటం అలాంటివి మాత్రం చేయకండి స్వామి అన్నారు. అందుకు స్వామి నవ్వి, లేదు నాయనా, నేను చంపనులే అనేసి ఆ గుడ్డ లోపలికి వెళ్ళినటువంటి స్వామి ఆ గుర్రం పొట్టలోని పిల్ల గుర్రాన్ని తీసి
గుడ్డ పైనుండి నవాబుకు అక్కడున్న ప్రజలకు చూపించాడు. అలా పరదా పైనుంచి ఆ గుర్రం పిల్లను చూసిన వారంతా కూడా ఆశ్చర్యపోయారు. కారణం ఏంటంటే, స్వామి చెప్పినట్లుగానే ఆ గుర్రం పిల్ల తెల్లగాను, దాని కాలికి నల్ల మచ్చ కూడా ఉంది. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. మళ్ళీ ఆ పిల్లను ఆ గుర్రం కడుపులో పెట్టి ఆ పరదా మొత్తాన్ని తీయించేశారు స్వామివారు. ఆ గుర్రం మొదట్లో ఎలా ఉందో మళ్ళీ అలాగే ఉంది. అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ గుర్రం. ఇదంతా చూసిన నవాబు స్వామి కాళ్లకు నమస్కరించి, మీరు మహాపురుషులు స్వామి, మీలాంటి వారి వల్లే మాలాంటి నవాబులు రాజ్యాలు సంతోషంగా ఉన్నాయని వారికి సకల మర్యాదలు చేసి పంపించారు. అయితే అసలు మరణం తర్వాత జన్మ ఉందా లేదా, ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే మనిషి ఆత్మ ఎక్కడికి పోతుంది, ఇలాంటి ప్రశ్నలు చాలా మందికి ఉంటాయి. అయితే ఇలాంటి ప్రశ్నే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రియ శిష్యుడైనటువంటి సిద్ధయ్యకు కూడా వచ్చింది. మనస్సులో ఆపుకోలేక సిద్ధయ్య స్వామి స్వాముల వారిని అడిగారు, స్వామి మరణం తర్వాత మనిషికి మరో జన్మ ఉంటుందా లేదా నాకు తెలియజేయండి స్వామి అని అడిగారు సిద్ధయ్య స్వామి. అందుకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, సిద్ధ, మనిషి జన్మ మాయ చేత తప్పబడి ఉంది. పూర్వజన్మ యొక్క ఆలోచనలు, గుర్తులను, పూర్వజన్మ స్మృతులను కోల్పోయి దేహమే నేను, నేనే దేహం అంటూ దేహం పైన అమితమైనటువంటి ప్రేమను పెంచుకుంటూ ఉంటారు. అనేక జన్మలు ఈ జీవి పుట్టుట గిట్టుట ఎన్నో జన్మలు జరుగుతాయి, కానీ మాయ చేత కప్పబడి ఉండడం చేత అవి తెలియవు. జనన మరణము అనే వలయం నుండి విడువడమే ముక్తి. అలాంటి ముక్తి కోసం కృషి చేయడమే జన్మ సాఫల్యత నాయన అంటారు. అయితే సిద్ధ, జన్మరాహిత్యాన్ని పొందిన వారికి తప్ప మిగిలిన వారికి మరణం తర్వాత మరో జన్మ ఉంటుంది. ఆ జన్మ మాత్రం వాళ్ళు వారి యొక్క ముందు జన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్య ఫలితాలని అని చెప్పారు స్వాముల వారు. ఇక నిజంగా ఈ విషయం తెలియక ఎంతో మంది డబ్బు దోచుకుంటూ, పేదలను పీడిస్తూ, తినడానికి తిండి కూడా పెట్టక ఎన్నో పాపాలను మూటగట్టుకుంటున్నారు. వారి అందరి పునర్జన్మ ఊహించుకుంటే చాలా భయంకరంగా ఉంటుందని చెప్పొచ్చు. మరి చూశారు కదా, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి మనిషి మారే విధానం, అలాగే మనిషి మరో జన్మకు కారణం ఏంటి అనే విషయాలను ఆధ్యాత్మికంగా మనల్ని మనం బలపరుచుకోవడానికి ఇలాంటి విషయాలు మనకి బాగా ఉపయోగపడతాయి. అందుకోసమే ఈ వీడియో చేయటం జరిగింది. వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.